చంద్రబాబు బాటలో నరేంద్ర మోడీ. సరే, ఈ టైటిల్ గురించి చెప్పుకునే ముందు ఇంకొక మహానుభావుడి గురించి ఒక్కసారి చెప్పుకుందాం. విజన్ 2020 ఈ పేరు వినగానే టక్కును గుర్తొచ్చేటువంటి ఒక దార్శనికుడు మనకు కనిపిస్తారు. ఆయనే భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. విజన్ 2020 ఆయన కన్న కల. భారతదేశాన్ని 2020 కల్లా ఏ రకంగా ఆయన చూడాలనుకున్నారో, సరే ఆ పరంగా మనం ఉన్నా లేకపోయినా కానీ ఆయన కళకి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన చెప్పినటువంటి ఒక రెండు మాటలు, కళలు కనండి, ఆ కళని నిజం చేయడానికి కష్టపడండి, వాటిని సాధించండి. ఇంకొకటి, మీ ఆలోచన ఉన్నతమైనదైతే అది ఆచరణలో ఇంకా అత్యున్నతమైనదవుతుంది. ఈ రెండు భారత జాతికి ఆయన ఇచ్చినటువంటి విలువైన ఆస్తులు. ఇప్పుడు ఈ రెండు మాటలను చూసే మనం ఈ టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్, చంద్రబాబు బాటలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ. ఎందుకు ఇదంటే, దీనికి నేపథ్యం 6 ఏళ్ల క్రితం పడింది బీజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలైన తర్వాత తెలంగాణ సెపరేట్ అయింది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాజధాని లేకుండా ఏకాగ్రిగా మిగిలింది. సరే, చిన్న రాష్ట్రం, మౌలిక వసతులు ఇంకా డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని అత్యున్నతంగా నిలబెట్టాలి అని ఆనాడు ముఖ్యమంత్రికి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక పథకం గురించి చాలా కష్టపడ్డారు ఆయన. దాన్ని ప్రవేశపెట్టి దేశ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు అదేంటనేది చెప్తా. ముఖ్యంగా నిన్న నరేంద్ర మోడీ గారి ఆగస్టు 15 ప్రసంగంలో, జాతిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన తీసుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడాము, ఇక్కడ ఆయన చెప్పిన ప్రాజెక్ట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా 100,000 కిలోమీటర్ల మేర దేశంలోని 600,000 గ్రామాలకు అనుసంధానం చేస్తూ 100,000 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ని తీసుకువెళ్తున్నాము, ఇది ఇప్పుడు మేము తీసుకుంటున్నటువంటి కీలకమైన నిర్ణయం అని చెప్పి ఆయన ప్రసంగంలో చెప్పారు. సరే, ఈ ఫైబర్ ఆప్టికల్ ఏంటి అంటే, 2016 దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. పునాదులే కాదు, అప్పట్లో ఏపీకి సంబంధించి వీళ్ళు ఇలా కూడా చేయగలరా అని ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చేసినటువంటి ఫైబర్ గ్రిడ్ అనే ప్రాజెక్ట్. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనేక సర్వీసులు, టీవీ, మొబైల్, ఇంటర్నెట్, టీవీ కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ఒక్కటే కేబుల్తోటి చాలా హై బ్యాండ్విడ్త్తో క్వాలిటీ నెట్వర్క్ని వాళ్ళకి అందించాలి సర్వీసెస్ని అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని అమలు చేయడం అనేది జరిగింది. 2016 పునాదులు వేసి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి కూడా అప్లాజ్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లీడర్లు కూడా కనుక్కున్నారు ఫైబర్ గ్రిడ్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు దీంతో అని చెప్పి కనుక్కోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఫైబర్ గ్రిడ్ అసలు ఎక్కడ ఎలా పనిచేస్తుంది, ఏపీలో ఎందుకు ఆ ఆలోచన ఆయనకు వచ్చింది, 6 ఏళ్ల క్రితం ఎందుకు మొదలు పెట్టాడు అని చెప్పి చూసి, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫైబర్ గ్రిడ్ సేవలు అందించాలి అని చెప్పి కె చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఆలోచిస్తోంది, ఐటీ మంత్రి కేటీఆర్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు రచిస్తున్నారు ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఒక వార్త. అలాగే ఇప్పుడు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోట మీద నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖమైనటువంటి పాయింట్, 600,000 గ్రామాలకి కలుపుతూ 100,000 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ వేసి ఈ సర్వీసెస్ అందిస్తాము అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అబ్దుల్ కలాం గారికి ఉన్నటువంటి ఒక నమ్మకం, ఎందుకంటే విజన్ 2020 అనే ఫార్ములాని దేశంలో ఎక్కువగా ఫాలో అయింది ఎవరున్నారు అంటే, ఖచ్చితంగా మొదటి వరుసలో నించున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఐటీకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి ఆయన ఈరోజు ఆలోచిస్తే ప్రపంచం తర్వాత ఆలోచిస్తుంది
ఈయన ఇక్కడ అమలు చేసేస్తారు, దీని గురించి ప్రపంచం తర్వాత రోజు ఆలోచించి అమలు చేయడానికి ఉద్యుక్తం అవుతుందని చెప్పి ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఒకనొక సమ్మిట్లో కూడా, నాకు తెలిసి టెక్నాలజీ సమ్మిట్ అనుకుంటాను, అలాగే భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి జరిగిన సమ్మిట్లో కూడా చాలా సీనియర్ ఆర్థిక నిపుణులు, అని పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన చెప్పింది, వాట్ మిస్టర్ నాయుడు థింక్స్ టుడే ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ థింక్స్ టుమారో అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏది ఆలోచించి అమలు చేస్తారో దాని గురించి ప్రపంచం రేపు ఆలోచిస్తుంది. అంటే ప్రపంచం ఎప్పుడో ఆలోచించేదాన్ని ఆయన ఈరోజు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద విజన్ మిస్టర్ నాయుడు హ్యాజ్ అని చెప్పి వాళ్ళందరూ అక్కడ పొగడ్డం జరిగింది. ఇది నమ్మాల్సిన వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచినటువంటి హైటెక్ సిటీ, ఐటీ ఎక్స్పోర్ట్స్, దాని నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం తెలంగాణ స్టేట్కి సంబంధించి దాదాపు 35-40% రెవెన్యూ అనేది కేవలం ఐటీ ఉత్పత్తుల మీద, ఐటీ ఉత్పత్తులని ఎగుమతి చేయడం ద్వారానే వస్తోంది అన్నది నిర్వివాదాంశం. ఇది దీనికి సంబంధించి కేటీఆర్ కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఫాలో అవ్వడం అనేది ఒకంత ఇబ్బందికరం, ఎందుకంటే ఆయన ఎప్పుడో జరగాల్సిందని ఇప్పుడే ఆలోచన చేస్తారు, దాని ఆ స్పీడ్ అందుకోవడం చాలామందికి కష్టం అని చెప్పి. అలాగే ఇక్కడ ఈరోజు ఐటీకి సంబంధించి హైదరాబాద్ ఇలా ఉంది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల మాత్రమే, ఆ క్రెడిట్ని తీసుకునే ధైర్యం కానీ అధికారం కానీ ఇంకొకళ్ళకి లేదు అని చెప్పారు. ప్రత్యర్థులైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం అనేది ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా టైటిల్లో మనం అనుకున్నట్టు ఇదే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఆయన నడిచినటువంటి బాటలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ప్రధానమంత్రి గారు కూడా అదే బాటలో 600,000 గ్రామాలకి ఫైబర్ నెట్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి 15 వేడుకల్లో మనకు తెలుస్తోంది. అంటే అనుకోవచ్చు చాలామంది, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉన్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారు, విమర్శిస్తూనే వస్తున్నారు, అవినీతిలు చేశారు, ఇది చేశారని, మరి ఆయన ఆలోచనని ఎందుకు ఇలా తీసుకోవడం అని. అది ఇక్కడ అవినీతి జరిగిందా లేదా, ఎందులో అక్రమాలు జరిగాయని, చేతిలో కోర్టులు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, విచారణ చేయదగ్గ ఏజెన్సీలన్నీ చేతిలో ఉన్నాయి, విచారణ జరిపించి అవినీతి జరిగిందా లేదా అనేది అది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కానీ ఆలోచన అనేది రావడం ముఖ్యం. ఆ ఆలోచనకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత, దానివల్ల ఎటువంటి లాభాలు దేశానికి అందుతాయి, ప్రజలకి ఇంకా మంచిగా సేవ చేయడానికి ఎటువంటి మార్గాలు మనకి దొరుకుతాయని చెప్పి ఆలోచించడం అనేది ఇందులో గమనించదగ్గటువంటి అంశం. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ వాళ్ళ మీద కూడా, అంటే విమర్శించడం అన్న పాయింట్ పక్కన పెడితే, ప్రధానమంత్రి మోడీ గారే ఈ ప్రాజెక్టు నెత్తిమీద వేసుకుంటూ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు మొత్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగిపోయాయి, అన్యాయాలు జరిగిపోయాయి, అవినీతి చోటు చేసుకుంది, ఫైబర్ నెట్ని మొత్తం ఆపేస్తున్నాము అన్న విధంగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ విధంగా చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు నాడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఖర్చు ఏమవుతుంది, ఎంత అవుతుంది అని కేవలం నామమాత్రపు ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేస్తూ ఇచ్చే సర్వీస్కి, మిగతా ఎంత ఖర్చు అవుతుందో అది రాష్ట్రమే భరిస్తుంది, ఇది ప్రజల నెత్తి మీద పెట్టద్దు అని చెప్పి తీసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫైబర్ గ్రిడ్లో రేట్లు పెంచి, అలాగే సామాన్యుడు భరించలేని విధంగా, అంటే ఫైబర్ నెట్ మొత్తాన్ని ఇంకా ఆపేసి నార్మల్ కేబుల్ వేసుకుంటే సరిపోతుంది, మనకి ఇవన్నీ అవసరం లేదు అన్న విధంగా ఆలోచించేలాగా దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పే న్యూట్రల్ ఓటర్లు ఉన్నారు ఇప్పుడు, సరే ఇద్దరికి ఓట్లు వచ్చేవి ఏవైతే ఉన్నాయో తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీకి, అది పక్కన పెట్టేద్దాం, అది గ్రూప్ కింద విడిపోయింది అనుకుందాం, న్యూట్రల్గా ఉన్నారు కదా ఇంకా ఓటర్లు, వాళ్ళందరి దృష్టిలో ఇప్పుడు ఎవరు హీరో అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. దీంట్లో వేరే ఇంకా వాదించడానికి ఖండించడానికి ఏం లేదు. ఎస్ డెఫినెట్లీ హీ విల్ బి ద హీరో ఆఫ్ ఏపీ న్యూట్రల్ పీపుల్ హూ లవ్స్ హిమ్ ఫర్ హిస్ విజన్. ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అమలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ల క్రితం అమలు చేశారు. అందుకే అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచిస్తాడో ప్రపంచం దాని గురించి రేపు ఆలోచిస్తుంది. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ప్రపంచం ఫాలో అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పి అనేక మంది పెద్దలు, ఎక్స్పర్ట్స్,
నార్మల్గా ఏదో మేధావులు రాజకీయ నాయకులు చెప్పడం కాదు, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫైనాన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాల ఫలాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆమోదింపజేసుకుంటూ ఒక్కొక్కళ్ళు కూడా అమలు చేస్తూ ఉన్నారనేది నిర్వివాదాంశం.